హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధనుష ఫుడ్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఉప్మా. మనం ఎప్పుడూ జామ్తో కాకుండా ఇలా బ్రెడ్తో ఉప్మా కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మనం స్టవ్ పైన ఒక ప్యాన్ హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్నాక బ్లెడ్ సైజెస్ని రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు కావాలంటే వైట్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చండి. మన క్వాంటిటీని బట్టి మనం బ్రెడ్ స్లైసెస్ని తీసుకుందాం. నేను ఇక్కడ 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఇవి 2 సైడ్స్ బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎలాంటి ఘీ కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ యూజ్ చేయట్లేదు. అవి 2 సైడ్స్ ఫ్రై అయ్యాక మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అవి చల్లారాక కొంచెం క్రిస్పీగా అవుతాయి. అలాగే మనం మరో 2 బ్రెడ్ స్లైసెస్ని కూడా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని మనం ఇలా పీసెస్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. హ్యాండ్తో కానీ నైఫ్తో కానీ పీసెస్ చేసుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని స్టవ్ మీద 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ చెనాదాలు వేసుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆనియన్స్, 1 రెమ్మ కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. అవి మగ్గాక 1/4 చెంచా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పావు కప్ ఆలు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను బ్రెడ్తో ఉప్మా చేస్తున్నా కాబట్టి కొంచెం బైండింగ్ కోసం నేను ఇక్కడ ఆలు తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి కాసేపు సిమ్లో ఉంచి అవి మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి మగ్గాక 1/2 కప్ టమాటోస్ వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆలు టమాటోస్లో 1/2 టేబుల్ స్పూన్ కారం. తర్వాత మనం ఇందాక ముక్కలుగా చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకొని ఆలు బ్రెడ్ రెండు కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఇక్కడ కొంచెం 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకుంటే కొంచెం పీసెస్ అనేది సాఫ్ట్గా అవుతాయి. మనకి పీసెస్ పెద్దగా అనిపిస్తే కొంచెం దాన్ని మ్యాష్ చేసుకోవచ్చు. 2-3 మినిట్స్ అయితే సరిపోతుండండి బ్రెడ్ వేసాక. లాస్ట్లో మనం 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ ఉప్మా రెడీ. రేపు మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.